హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బీసీసీఏ. సో రేపు మన లాస్ట్ ఎగ్జామ్ ఎస్పీఎం బీబీ పేపర్ 20A. సో స్పెషల్లీ ర్యాంక్ హోల్డర్స్ అండ్ బోత్ గ్రూప్ క్లియర్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే పేపర్స్ వెపన్ అని ఉంటాం దీన్ని. ఎందుకంటే దీనివల్ల మనకి అగ్రిగేట్ యాజ్ వెల్ అస్ ర్యాంక్ వచ్చేదానికి పాసిబిలిటీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ గ్రూప్ 4 రాసే వాళ్ళకి కూడా చాలా ఈజీ పేపర్. సో ఈజీ ఈజీ అన్నప్పుడు 60 తెచ్చుకుంటే అది ఈజీ అవుతుంది సార్. మోర్ దాన్ 60, 70, 80 తెచ్చుకున్నప్పుడు అది ఈజీ అవుతాయి. వెన్ కమింగ్ టు అవర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ గెస్ట్ క్వశ్చన్స్, మీరు పక్కా 80+ మార్క్స్ అయితే తీసుకుంటారు సార్. మీరు జస్ట్ ఈ వీడియో ఫాలో అయ్యి నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి. ఫస్ట్ పాయింట్, సో ఎంసీక్యూస్ సార్, మన ఎంసీక్యూస్ చాలా సేవ్ చేస్తాయి మనల్ని. సో మనం లిస్ట్లో లిస్ట్ ఒక 13 ఎంసీక్యూస్ అంటే 26 మార్క్స్కి ఎంసీక్యూ కానీ రాయగలిగితే ఆటోమేటిక్లీ మన స్కోర్ 80 దాటేయడం ఈజీ సార్ ఎస్పీఎంబీవీలో, ఎందుకంటే ప్రొడక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ మన బీసీసీ బుక్లో ఎంసీక్యూస్ వచ్చేసరికి కన్సాలిడేటెడ్ ఎంసీక్యూస్ అయితే తీసుకురావడం జరిగింది సార్. అంటే వర్క్ బుక్లోని ఎంసీక్యూస్ అండ్ మన మెయిన్ మెటీరియల్లోని వర్క్ బుక్స్ అండ్ వర్క్ బుక్ అని మనకి ఒక బుక్ ఇచ్చి రిలీజ్ చేసేవాళ్ళు సార్ బోర్డు వాళ్ళు. ఆ ఎంసీక్యూస్ వాటన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ మనం ఎంసీక్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో పాస్ట్ 10 క్వశ్చన్ పేపర్స్లో ఎంసీక్యూస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఎంటీపీవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో కాబట్టి మీరు సింగిల్ సబ్స్టిట్యూషన్ బీవీకి, ఎస్పీఎం బీవీకి మాత్రం మీరు బీసీసీ బుక్ ఫాలో అయిపోతే మచ్ మోర్ ఎనఫ్ సార్. సో నెక్స్ట్ పాయింట్, సో బీసీసీ స్టూడెంట్స్ దగ్గర ఆల్రెడీ మన న్యూ వర్షన్ ఆఫ్ ఎస్పీఎం బీబీ బుక్ ఉంది, బట్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ దగ్గర మన ఓల్డ్ వర్షన్, ఓల్డ్ డ్రాఫ్ట్ అయితే ఉంది. అది ఓల్డ్ డ్రాఫ్ట్ పనికిరాదు సార్, ఎందుకంటే గెస్ట్ క్వశ్చన్స్ న్యూ బుక్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. సో ఇక్కడ సార్ బీసీసీ స్టూడెంట్స్ దగ్గర అయితే బుక్లు ఉన్నాయి, మేమేం చేయాలంటే నో వరీ సార్, నామినల్ ఫీజుకే మన బీసీసీ యాప్లో మన వర్క్ బుక్ అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎంసీక్యూ సొల్యూషన్స్ అండ్ ఎంసీక్యూస్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు నామినల్ ఫీజు పే చేసేసి బీసీసీ యాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే డన్. సో వెన్ కమింగ్ టు ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ గెస్ట్ క్వశ్చన్స్, సో మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ డీకి వచ్చేసరికి, బీబీకి వచ్చేసరికి సార్ మర్జర్స్ అండ్ అక్విజిషన్ నుంచి మనకి 20 మార్క్స్కి అయితే మనకి ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. దాని తర్వాత ఎకనామిక్ ఎఫిషియన్సీ ప్రాబ్లం 7 మార్క్స్. నెక్స్ట్ టాపిక్ చాప్టర్ నెంబర్ 4 ఆల్స్మాన్ జీస్కో 7 మార్క్స్ మ్యాండేటరీ. సో మీకు ఇక్కడే కనబడబోతున్నాయి ఎంసీక్యూస్లో మీరు 30 తెచ్చుకున్నా, సో వెన్ కమింగ్ టు అనదర్ 30 హియర్. సో దీంతో పాటు 60కి మేలే, అదికి మేలే తెచ్చుకోవాలి కదా మనం, అదికి మేలే తెచ్చుకోవడం కోసం గెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. థీరీ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, చెప్పిన క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు. సో వెన్ కమింగ్ టు చాప్టర్ 1 సార్, సో చాప్టర్ 1లో లాస్ట్ టైం మనకి ఓన్లీ 3 ప్రెడిక్టబుల్ సార్, ఒకటి ఎస్ఎం రిలేటెడ్ క్వశ్చన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ క్వశ్చన్ అండ్ క్రెడిట్ ఏజెన్సీ రిలేటెడ్ క్వశ్చన్. లాస్ట్ అటెంప్ట్ మనకి సిఆర్ఎం మీద క్వశ్చన్ అడిగేశారు కాబట్టి అండౌటెడ్లీ దాన్ని స్కిప్ చేసేయచ్చు. వన్ కమింగ్ టు ఎస్సీఎం సార్, సప్లై చైన్ మేనేజ్మెంట్ నుంచి ఇతర మ్యాండేటరీ క్వశ్చన్ అయితే రావడం అయితే పక్కా వస్తుంది సార్. అది కాదంటే రిమైనింగ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం వాట్ ఇస్ అ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇట్స్ ఇంట్రెన్సిక్ ఫ్లోస్ గురించి నేర్చుకోండి. దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్సీఎం నేర్చుకోండి. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. మన బుక్లో యాడ్ చేయడం జరిగింది క్వశ్చన్, ఇది డిఫరెన్సెస్ బిట్వీన్. ఈ క్వశ్చన్ సార్ మనకి ఓల్డ్ సిలబస్ వాళ్ళకి ఇచ్చారు లాస్ట్ అటెంప్ట్, ఈ అటెంప్ట్ మేబీ న్యూ సిలబస్కి ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రాబిలిటీస్లో ఆ 3 టాపిక్స్ నుంచి వచ్చేవి ప్రీవియస్ అటెంప్ట్స్కి అయితే. బట్ ఈ తడవ మనం ఇంకొన్ని అడ్వాన్స్డ్గా నేర్చుకున్నామంటే రిస్క్ జోన్లో లేకుండా ఉంటాం. ఒక్క థియరీ క్వశ్చన్ ఫస్ట్ ఫేస్ చేసే థియరీ క్వశ్చన్ ఈ 7 ఎస్టిమేటెడ్ క్వశ్చన్స్ నుంచి పక్కా ఉంటుంది సార్. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా సార్, లిస్ట్ ఆఫ్ ది ఏజెన్సీస్ ఉన్నాయి మన బుక్లోనే, అవి నేర్చుకోండి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కస్టమర్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఆ స్టేజెస్ సైడ్ హెడింగ్స్ మ్యాండేటరీగా చూసుకోండి. థియరీ కంటెంట్ మీరు ఓవర్ వ్యూ రాసినా సరిపోద్ది. నెక్స్ట్ బీవీ పార్ట్ సార్ ఇది, కాకపోతే మన బుక్లో మనం చాప్టర్ 1లో తీసుకురావడం జరిగింది కాన్సెప్ట్ రేషియో అనాలిసిస్. వాట్స్ రేషియో అనాలిసిస్? ఈ రేషియో అనాలిసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఎంటీపీస్లో అడిగాడు, ఎగ్జామ్లో అయితే అడగలేదు. బట్ మీరు మిస్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఏముండదు సార్, కామన్ సైజ్ స్టేట్మెంట్స్, కంపేర్డ్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనే 2 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చి కింద డిస్క్రిప్షన్ రాయాలి సార్ మనం, ఆ బ్యాలెన్స్ షీట్లో ఆ అనాలిసిస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఏం జరుగుతుంది అనే డిస్క్రిప్షన్ రాయాలి. అది కూడా మనకి చాప్టర్ 1 ఎస్పీఎం చాప్టర్ 1లో మన వర్క్ బుక్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్, చెక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 2 సార్, చాప్టర్ 2 నుంచి మన లక్ బాగుంటే ఒక ప్రాబ్లం ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది.
మన లక్ బాగాలేకపోతే రెండు థియరీ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ అటెంప్ట్ ఒక ప్రాబ్లం రిటర్న్ ఆన్ ఈక్విటీ డూప్ అనాలిసిస్ ప్రాబ్లం వచ్చేసింది, ఒక థియరీ క్వశ్చన్ వచ్చింది. బట్ ఈ అటెంప్ట్ మాక్సిమం నాకు తెలిసి రెండు థియరీ క్వశ్చన్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఒకవేళ ఇవ్వకపోతే వెల్ అండ్ గుడ్, ఇస్తే మాత్రం హ్యాండిల్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దీస్ గెస్ క్వశ్చన్స్. సో బెనిఫిట్స్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్, లాస్ట్ 2 డౌన్స్ నుంచి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ మీకు క్వశ్చన్ అడగట్లేదు అండ్ అసలు డౌట్ లేదు సార్, ఇది బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అయితే దిగిద్ది మనకి. నెక్స్ట్ దాంట్లో స్టెప్స్ ఇన్ డెలివరీ డెవలపింగ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ చూసుకోండి, 4 ప్రాస్పెక్ట్స్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ చూసుకోండి. నెక్స్ట్ డూప్ అనాలిసిస్ లాస్ట్ టైం ఇచ్చాడు కదా అని స్కిప్ చేయొచ్చు సార్, కొన్ని కొన్ని అటెంప్ట్స్లో కంటిన్యూగా ఇస్తూ వస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి 3-4 3 ఫోర్స్ మోడల్ అండ్ 5 ఫోర్స్ మోడల్ ఉన్నాయి. అట్లీస్ట్ ఎంసీక్యూ పర్పస్ కన్నా డూప్ అనాలిసిస్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది, కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ బెంచ్ మార్కెటింగ్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం తగ్గింది సార్, కాబట్టి ఈ అటెంప్ట్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ టీపీఎం బెనిఫిట్స్ చూసుకోండి, 6 సిగ్మా చూసుకోండి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ చూసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లాన్ డూ చెక్ యాక్షన్ చూసుకోండి, ఇద్దరు ఎంసీక్యూ కానీ థిరీ క్వశ్చన్ కానీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 3లో మాక్సిమం థీరీ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, థీరీ స్కిప్ చేయొచ్చు బట్ లాస్ట్ 2 డౌన్స్ నుంచి ప్రాబ్లమ్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం రిస్క్ జోన్లో లేకుండా ఉండడం కోసం కొన్ని స్పెసిఫైడ్ థీరీస్ పెడుతున్నాను సార్, అది కూడా మీరు ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. సైడ్ హెడ్డింగ్స్ ఓవర్ వ్యూ చూసుకుని వెళ్ళండి, ఈజీగా రాయగలుగుతారు చాప్టర్ 3 థీరీ. బట్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ప్రాబ్లమేటిక్ పోర్షన్ మీద. బీసీసీఏ బుక్లో మాక్సిమం మినిమం మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ చేసేసేయండి. దానికి తోడు ప్రాఫిట్ ఆప్టిమైజేషన్ మోనోపోలీ మార్కెట్ ఇది లాస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు సార్, దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. సో నేనైతే పెట్టాను దాంట్లో, బట్ టైం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు, టైం ఉంటే మాత్రం చూసుకోండి. నెక్స్ట్ షట్ డౌన్ పాయింట్ మీద ఒక ప్రాబ్లం ఉంది సార్, లైక్ P=ABC, ఆ ప్రాబ్లం చెక్ చేసుకోండి. నెక్స్ట్ GST రిలేటెడ్, 2 రూపీస్ ట్యాక్స్ యాడ్ అయితే కాస్ట్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని మాక్సిమం మినిమం ఫైండ్అవుట్ చేయాలి, యూనిట్స్ ఫైండ్అవుట్ చేయాలి, దాన్ని చూసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర టైం ఉంటే చెక్ చేసుకోండి, టైం లేకపోతే స్కిప్ చేయండి. కన్స్ట్రైన్ ఆప్టిమైజేషన్, టైం లేకపోతే స్కిప్ చేయొచ్చు, టైం ఉంటే మాత్రమే చూసుకోండి. నెక్స్ట్ వెన్ కమింగ్ టు చాప్టర్ 4, చాప్టర్ 4 నుంచి మనకి ప్రాబ్లం ఒకటి పక్కా సార్, అప్పుడప్పుడు థియరీ కూడా అడుగుతున్నాడు. ప్రాబ్లం ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్సో మన తీసుకోరు, అది మ్యాండేటరీగా అసలు ఆ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఏవీ లేవు. బట్ వాటితో పాటు రీసెంట్ లాస్ట్ అటెంప్ట్లో ఇంకో క్వశ్చన్ అడిగాడు సార్, బేసిల్ నామ్స్ మీద, బేసిల్ నామ్స్ ప్రాబ్లం కూడా మన దగ్గర ఉంది. సో మన ఒక బుక్లో అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది, ఆ ప్రాబ్లమ్స్ చూసుకోండి. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ మీద లాస్ట్ అటెంప్ట్ క్వశ్చన్ అడిగాడు, బట్ దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ మొత్తం ఓవర్గా చూసుకోండి. వాల్యూ ఆఫ్ రిస్క్ అండ్ దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి సార్, బేసిల్ నామ్ థియరీ చూసుకోండి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ కార్పొరేట్ ఫెయిల్యూర్ కూడా చెక్ చేసుకోండి సార్. దాని తర్వాత ప్రాబ్లమేటిక్ ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్ కవర్ చేయండి, లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి, రిపీటెడ్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి చాప్టర్ 4 గురించి కూడా వరి అవ్వద్దు. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డ్రాగన్ అన్నట్టు చాప్టర్ 5 సార్, ప్రాబ్లమేటిక్ పోర్షన్. ఇక్కడ మీరు థియరీ ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు, మొత్తం గెస్ క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబ్లం ఒక బుక్ ఓపెన్ చేసుకుని ఆ ప్రాబ్లం సొల్యూషన్ చూసామా, చేసే విధానం చూసుకున్నామా, తెలియకపోతే నా నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, టెలిగ్రామ్లో ఎక్కడో ద్వారా మీరు మెసేజ్ చేసినా దానికి రిప్లై వచ్చేస్తుంది, స్పీడ్గా ఫినిష్ చేసుకోవచ్చు సార్. ఈ గెస్ క్వశ్చన్స్ చూసుకోండి. చాప్టర్ 5 నుంచి మనకి సార్ బేసిక్ వర్షన్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు సార్, చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేషన్ చాలా మిస్టేక్ అవుతున్నాయి. గార్డెన్స్ గ్రోత్ మోడల్స్ వీటి మీద అంతా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎఫ్ఎం రిలేటెడ్ బేసిక్స్ సార్ అవి కాబట్టి ఇక్కడ మనం కేఓ క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి. గార్డెన్స్ గ్రోత్ మోడల్ 3 మోడల్ ఒకటి ఉంటుంది సార్, దాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ థీరీస్ సార్, నెట్ ఇన్కమ్ అప్రోచ్, ఎంఎం అప్రోచ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ మీద ఒక ప్రాబ్లం ఉంది మన బుక్లోనే, బోర్డు బుక్లో ఉంది. సో దాన్ని మనం బీసీఏ బుక్లో కూడా ఇన్సర్ట్ చేసాం, దాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ 6 సార్, మ్యాండేటరీ 7 మార్క్ క్వశ్చన్, రిపీటెడ్గా వేరే వేరే కాన్సెప్ట్స్ నుంచి అడుగుతున్నాడు సార్. లాస్ట్ అటెంప్ట్ ఏమో మనకి ఫస్ట్ అటెంప్ట్ న్యూ సిలబస్ ఫస్ట్ అటెంప్ట్లో ఏమో ట్రాన్సాక్షన్ మల్టిపుల్స్ మీద అడిగాడు, లాస్ట్ టైమ్ ఈబీడా రిలేటెడ్ ప్రాబ్లం అడిగాడు, అన్డౌటెడ్లీ ఈ తడవ అయితే క్యాష్ ఫ్లో మీద ప్రాబ్లం అడుగుతాడు. సో ఫోర్కాస్టెడ్ క్యాష్ ఫ్లో అండ్ టెర్మినల్ క్యాష్ ఇన్ ఫ్లో ఫైండ్అవుట్ చేసే మోడల్ ఒకటి ఉంటుంది సార్, ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 4. ఆ ప్రాబ్లం అయితే మన సెల్ఫ్ ప్రాక్టీస్లో కూడా కొన్ని ఉన్నాయి, మీరు ఒక్క ప్రాబ్లం చేస్తే చాలు సెల్ఫ్ ప్రాక్టీస్లో కూడా రిలేటెడ్, కాకపోతే కొన్నిసార్లు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటాడు, కొన్నిసార్లు సేల్స్ నుంచి ఇచ్చి ఫైండ్అవుట్ చేయమంటాడు. ఒక తర్వాత ఆ థీరీ కూడా కొంచెం చెక్ చేసుకొని ఆ ప్రాబ్లం చూసుకోండి. నెక్స్ట్ ఈడ కంపెనీ కంపారబుల్స్ మీద ప్రాబ్లం నెంబర్ 13-14 చూసుకోండి సార్, ఒకవేళ క్యాష్ ఫ్లో లేదంటే కంపెనీ కంపారబుల్ మీద వస్తాయి, ఒకవేళ కంపెనీ కంపారబుల్ మీద లేదంటే అన్డౌటెడ్లీ అసలు ఛాన్స్ లేదు ఇంకా నెట్ అసెట్స్ మీద పక్క రావడమే. సో ఈ 3 మోడల్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ 7 సార్, సో చాలామంది హార్డ్గా ఫీల్ అయ్యే చాప్టర్ సార్ ఇది, అంత హార్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను
మెటీరియల్ చేసేటప్పుడే చెప్పేశాను, చాలా ఈజీ ఈజీ చాప్టర్ ఇది. ఎందుకంటే క్వశ్చన్స్ ర్యాండమ్గా ఉండడం వల్ల మనకి డిఫికల్టీనెస్ వస్తుంది, మనకు ఒక ఆర్డర్లో ఉన్నాయంటే డిఫికల్టీనెస్ రాదు సార్. మీరు చెక్ చేసుకోవచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ మీద డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో ఒక ప్రాబ్లం ఉంది సార్, అది ర్యాండమ్ కేసెస్లో అడుగుతున్నారు, సో ఆ ప్రాబ్లం చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మీద లాస్ట్ అటెంప్ట్ మనకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాబ్లం అడిగారు, సో దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 4, బట్ డిస్కషన్లో అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మీద ఒక వాల్యూ పర్ షేర్ ఫైనల్ చేసే క్యాలిక్యులేషన్ ఒకటి ఉంది, ఆ మోడల్ 579లో ఉంటాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ 11-12 చూసుకోండి. నెక్స్ట్ సో ఈ వాల్యుయేషన్ ఆఫ్ డిబెంచర్ అండ్ వారెంట్స్ అండ్ రైట్ ఇష్యూ, ఈ వారెంట్స్ ప్రాబ్లం అయితే మిస్ చేసాయి, ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 19 అస్సలు మిస్ చేయదు, ఏదో ఎంసీక్యూ కానీ లేదు మనకి ప్రాబ్లమెటిక్లో 7 మార్క్స్ కానీ అడుగుతారు సార్, చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, దాన్ని చూసుకోండి. బ్రాండ్ హెచ్ఆర్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్, సో ఆ మోడల్స్లో పైన మోడల్స్ అనేది బి కేటగిరీ కింద కవర్ చేసుకున్న మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అయితే ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది, ఇదర్ హెచ్ఆర్ ప్రాబ్లం కానీ, బ్రాండ్ ప్రాబ్లం కానీ, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ కానీ. వెన్ కమింగ్ టు బ్రాండ్ సార్, ఇన్ఫ్లేషన్ రేట్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, ఆ ఇన్ఫ్లేషన్ రేట్ దగ్గర ప్రాబ్లమ్స్ చూసుకోండి. సో బ్యూటీ, సో హార్ట్ ఆఫ్ ది ఎస్పీఎం బీవీ మోజెస్ అండ్ అక్విజిషన్, దీని నుంచి మనకి అన్డౌటెడ్గా 21 మార్క్స్ లాస్ట్ అటెంప్ దిగాయి సార్, 21 మార్క్స్ ప్లస్ 2 MCQs, సో గెస్ చేసుకోండి మీరే 25 మార్క్స్కి ఒకే చాప్టర్ నుంచి ఎంసీక్యూస్ పర్ఫెక్ట్గా రాసి మెజర్స్ అండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ చేస్తుంటే 60 పక్క, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేస్తే 60 నుంచి ఇంకా కౌంటబులే, అది 80 90 ఇర్రెస్పెక్టివ్. సో నెక్స్ట్ చాప్టర్ 80కి వచ్చేసరికి నేను ఏ కేటగిరీ ప్రాబ్లమ్స్ బి కేటగిరీ ప్రాబ్లమ్స్ చెప్పాను సార్, 3 క్వశ్చన్స్ కాబట్టి మనకి 3 కేటగిరీ నుంచి వస్తున్నాయి, సో ఏ కేటగిరీ నుంచి అయితే ఒక ప్రాబ్లం వస్తుంది, బి నుంచి ఒకటి వస్తుంది, సి నుంచి ఒకటి వస్తుంది, కాబట్టి ఏబిని పర్ఫెక్ట్గా చేసుకోండి, సిని జస్ట్ ఓవర్గా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 సార్, ఇప్పటి వరకు అయితే దీని నుంచి మనకి ప్రాబ్లం, సో ఒక ప్రాబ్లం ఉంది కానీ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లం, దాన్ని అయితే ఇప్పటి వరకు అడగట్లేదు, మేబీ థర్డ్ అటెంప్ట్ ముచ్చటగా 3వసారి కాబట్టి అడుగుతాడేమో, కాబట్టి ప్రాబ్లం నెంబర్ 2 3 2 సెల్ఫ్ ప్రాక్టీస్లో 2 చెక్ చేసుకోండి సార్. సో ఇది సార్ మన గెస్ట్ క్వశ్చన్స్ అండ్ స్ట్రాటజీ, సో మీరు జస్ట్ దీన్ని ఫాలో అయితే చాలు సార్, మచ్ మోర్ ఎనఫ్ సార్. నేను షార్ట్లీ మీకు ఎంసీక్యూ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీకు ఎంసీక్యూ వీడియోస్ అప్లోడ్ చేసేంత టైం లేదు, మేము చేస్తున్నాం అనుకుంటే ఆల్రెడీ మన చెప్పాను కదా నామినల్ ఫీజ్కి ఎంసీక్యూ ఆన్సర్తో పాటు పీడిఎఫ్ సెండ్ చేసేసాను సార్, మీరు చెక్ చేసుకుని ప్రిపేర్ కూడా అయిపోవచ్చు. ఓకేనా సార్, థ్యాంక్ యూ.